మిత్రులారా, జవహర్ నగర్ ఆడపడుచులారా, ఇవాళ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మీ అభిమాన నాయకుడు గెలిచిన ఓడిన మీ కష్టాలలో అండగా నిలబడి జవహర్ నగర్ బిడ్డలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండే లక్ష్మణ నాయకత్వంలో ఇవాళ కార్పొరేషన్ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి గల్లీ నుంచి నన్ను ఢిల్లీకి మీ అభిమానంతో ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ వాళ్ళు ఈ కార్పొరేటర్లను గెలిపిస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలిస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, లేకపోతే ఇంటింటికి నల్లా ఇస్తామని ఇలా రకరకాల మాటలు ఈరోజు జవహర్ నగర్ ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ నేను సూటిగా మీ ద్వారా టీఆర్ఎస్ నాయకులను అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రానికి 6 సంవత్సరాలలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఏటీఆర్ 2 సార్లు మున్సిపల్ మంత్రి అయిండు, మల్లారెడ్డి 1 సారి ఎంపీ, 2 సారి ఎమ్మెల్యే మంత్రి అయిండు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళే. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రి మాయమాటలు చెప్పే మల్లారెడ్డి మంత్రి ఈ ముగ్గురు సన్నాసులు చేయని పనులు ఈ కార్పొరేటర్లు చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఈ ప్రభుత్వం చెప్పింది పేదలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తాని, కళ్యాణ లక్ష్మి ఇస్తాని, సాది ముబారక్ ఇస్తాని, 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తాని, ఎకరాకు 10,000 రైతు బంధు పథకం ఇస్తాని ఇలా ఎన్నో రకాల హామీలు ఇచ్చి ఇవాళ తెలంగాణను నచ్చేట ముంచి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో మనల్ని ఓట్లు అడగడానికి ఈ సన్నాసులు వస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ నిన్న మనం మీరు చూసిండ్రు, ఇప్పుడు ఇంతమందిని మన చంద్రశేఖర్ గారు పరిచయం చేశారు. దీంట్లో ఎవరన్నా 1 రూపాయి ఇప్పుడే కాదు, లక్ష్మణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఏ కష్టం మీద వచ్చినా, పడి కోసం వచ్చినా, గుడి కోసం వచ్చినా, దావకాన ఖర్చుల కోసం వచ్చినా, పిల్లల ఫీజుల కోసం వచ్చినా ఎవరిని ఎన్నడూ కూడా ఖాళీగా పంపించలే. ఏ ఒక్కరోజు కూడా మీకు పని చేస్తే ఈడ 100 ఎకరాల భూములు కబ్జా పెట్టుకున్న వాళ్ళను కోట్ల రూపాయలు ఇంటికి వచ్చి ఇస్తామంటే పోలీసులకు చెప్పి పీడీ యాక్ట్ పెట్టించి బొక్క లేపించిన మాట వాస్తవం కాదా? నిజం కాదా? ఆయన కష్టపడి ఫ్యాక్టరీలో సంపాదించి పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టాడు. కానీ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మనం పేదోళ్ళందరికీ ప్రజలకి కష్టం ఉండి సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇచ్చిన మాకు వేదిక మీద ఉండు. ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళని చూడండి, ఎవరినన్నా 1 రూపాయి అడిగినట్టు కానీ, 1 రూపాయి ఇచ్చినట్టు కానీ ఎవరైనా నిరూపిస్తే ఏ ఛాలెంజ్కి అయినా మేము సిద్ధం. కానీ అదే టీఆర్ఎస్ నిన్న మన మా యువకుల చేతులు ఇన్ని వాట్సాప్, ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి. నిన్న మన మల్లన్న మాట్లాడింది వాట్సాప్లలో వస్తుందా? సంజీవరెడ్డి అమ్మినట్టు, అల్లుడు రాజశేఖర రెడ్డి వసూలు చేసినట్టు, మల్లన్న అరాజు పాట పాడినట్టు రాపోలు రాములు చెప్పిండు కదా, వాళ్ళెందుకు మల్లారెడ్డి మంత్రి పదవి అర్రాజులో తెచ్చుకున్నాడన్న సంగతిని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పిండు కదా. ఇవాళ మేయర్ టికెట్లు 10 కోట్లంట, చైర్మన్ టికెట్
5 కోట్లంట, కార్పొరేటర్ టికెట్ 1 కోటి రూపాయలంట, కౌన్సిలర్ టికెట్ 50 లక్షలంట. ఇట్లా అరాజు పాటలు పెట్టి అమ్మిన తర్వాత ఓట్లు పెట్టి సీట్లు కొనుక్కున్నాడు. రేపు ఒకవేళ గెలిస్తే మళ్ళీ మనం పని మీద పోతే వాడు వసూలు చేయకుండా మనకు పని చేస్తాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు నుంచి మొదలు పెడితే టీఆర్ఎస్ వాళ్ళంతా జవహర్ నగర్లోనే తిరుగుతారు. ఎందుకు తిరుగుతురే? ఎందుకు తిరుగుతురు సోదర? ఎందుకు తిరుగుతురు ఒక్కసారి చెప్పండి. వీళ్ళ 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూ కబ్జాదారులు ఈ భూములు కబ్జా పెట్టడానికి గద్దలాక జవహర్ నగర్ చుట్టూతోనే గాల్లో తిరుగుతున్నారు. వాళ్ళ ప్రేమంతా మీ పేదోళ్ళ మీద కాదు, ఈ జవహర్ నగర్ లో ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొడితే 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇవాళ వాళ్ళు మీ జవహర్ నగర్ చుట్టూతో తిరుగుతున్నారు. నేను ఇవాళ మీ గుర్తు చేయదలుచుకున్నా. హైదరాబాద్ లా ఓల్డ్ సిటీ పోతే లేకపోతే ఓల్డ్ సిటీ వాళ్ళు కలిస్తే మీ దగ్గర ఏదో గొప్ప విషయం అంటే మా దగ్గర చార్మినార్ ఉంది సార్ అని చెప్తారు. ట్యాంక్ బండ్ ఏరియాలు ఉండేతోని మీ దగ్గర ఏం గొప్ప విషయం అంటే మా దగ్గర హుస్సేన్ సాగర్ ఉన్నది, పెద్ద బుద్ధుడు ఉన్నాడు సార్ అని చెప్పుకుంటారు. హైటెక్ సిటీకి పోతే ఏంటని మాదాపూర్ వాళ్ళని అడిగితే మా దగ్గర హైటెక్ సిటీ ఉంది, లక్షల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు. జవహర్ నగర్ వాళ్ళని అడిగితే ఏం చెప్పుకుంటారా? ఏం చెప్తారు? మా కర్మ సార్ మా దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది, మా కొంపలు ముంచేము, మేము బోర్ వేసుకుంటే నీళ్లు తెల్లగా సార్ నల్లగా తక్కువ పెట్టుకుంటాం సార్. హైదరాబాద్ లో ఉన్న 60 లక్షల మంది సెత్త అంతా తెచ్చి మా కొంపల మీద వేస్తారు సార్. మా కొంపలు మొత్తం ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో మునిగిపోయినాయి సార్ అని చెప్పుకుంటారు. ఇదే నాకు కేసీఆర్ మనకిచ్చింది. ఇవాళ మనకి కేసీఆర్ వల్ల వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్ ఉందని చర్చ వచ్చినప్పుడు లక్ష్మణ కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడ కాదు నల్గొండలో 700 ఎకరాల భూమి పిచ్చి హైదరాబాద్ లో 6 దిక్కుల చిన్న చిన్న డంపింగ్ యార్డ్ పెట్టి ఎక్కడి చెత్త అక్కడనే వేయాలి, ఇక్కడికి తేవద్దు, ఆల్రెడీ ఇక్కడ వేసిన చెత్త మీద మొత్తం కార్పెట్ గ్రాస్ కప్పి మొత్తం గ్రౌండ్ లాగా తయారు చేయాలని 100 కోట్ల నిధులు ఇప్పించండి. ఇవాళ ఎక్కడ పోయినాయా నిధులన్నీ? ఇవాళ ఎందుకయ్యా డంపింగ్ ఇంకా ఇక్కడికే వస్తుంది? ఇవాళ ఆ డంపింగ్ తోని మీ భూమిలో ఉన్న నీళ్లే కాదు చుట్టుముట్టు చెరువులు కలుషితమై కనీసం చేపలు కూడా బతకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ మీకు ఇళ్ల పట్టాలు లేవు, ఆనాడు ఇచ్చినవి తప్ప కొత్త ఇయ్యలే. తాగనీకే నీళ్లు లేవు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు, మీ పిల్లలకు నౌకర్ లేదు, షాది ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది కూడా లేదు. మరి ఏమి లేనప్పుడు దత్తమ్మలు సన్నాసులు చవటలు చామకూర మల్లన్న మంత్రి అయితే మనకేంది, వాడు కంత్రి అయితే మనకేంది? ఆడి మంత్రి అయితే ఆయన అల్లునికి టికెట్ వచ్చింది, ఇదిగిన జనరల్ అయితే వాళ్ళ కొడుకు టికెట్ అని ఇక్కడ ఓటర్ లిస్ట్ లో రాపించాడు. దేవుడు సల్లగా చూసి బీసీ లెక్కించాడు. లేకపోతే ఆ మల్లారెడ్డి కొడుకే ఇవాళ మీ భూ కబ్జాలు పెట్టడానికి ఇక్కడ మేయర్ కోసం మొత్తం తతంగం అంతా తయారు చేశాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేటప్పుడు టీఆర్ఎస్ ధైర్యం అంత ఒక్కటే, పొత్తడి పూట రాడు, చీకటి వడ్డాకు వస్తాడు, గోడల నీడలెంబడి వస్తాడు, వచ్చి కూర్చుంటాడు. మా అక్కలు రొట్టెలు చేస్తుంటే నాకు పక్కలు ఎదురుతారు, ఏమక్క బాగున్నామని 32 పండ్లు ఇకిలిచ్చి కనిపించేటట్టు ఎప్పుడో సంతలు తప్పిపోయిన తమ్ముళ్ళక్కా పక్కన చేస్తాడు. అక్క బాగున్నావే బాగెట్టున్నాడు ఎట్లా ఏమవుతుంది పిల్లలు ఏం చదువుతారని ఎప్పుడన్నా వచ్చిరా ఇల్లు? వీళ్ళు అట్లా వస్తారు. వీళ్ళ మా సోదరులు ఉన్నారు అందరు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని చూస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళు వస్తే పావో ఆపో ఫుల్లో ఏదో ఒకటి వేసి వీళ్ళని బోర్లు వేయాలని వాళ్ళు అనుకుంటారు. మరి నేను ఇవాళ ఒక మాట చెప్పదలుచుకున్న, వద్దంటే మీ కోపం వచ్చినట్టుంది. ఇడవం అంటే పాము కోపం ఉంది, కర్వం అంటే కప్పతో కోపం ఉంది. నాకు విడిచిపెట్టంటే పాము కోపం వస్తుంది, పట్టుకోమంటే కప్ప కోపం వస్తుంది. మరి దీనికి ఏదో ఒకటి కనిపెట్టాలి కదా. అందుకే నేను బాగా ఆలోచన చేసిన రాత్రి వండుకున్నప్పుడు ఎట్టి చేయాలని నాకు మంచి ఉపాయం దట్టింది. ఇంకా మీరు కూడా నాకు సలహా చెప్పరు. వాళ్ళు వస్తారు వాటర్ ఇస్తామంటే హాఫ్ అడుగురు, హాఫ్ ఇస్తామంటే ఫుల్ అడుగురు, ఫుల్ ఇస్తామని వస్తే ఒక కాటన్ డబ్బా అడుగురి,
ఓ వారం సుట్టాలతో మంచిగా పండుగ చేసుకోవచ్చు. అవునా? మీరింకా మా అక్కలు 1000 ఇస్తా అంటే 5000 అడుగురు, 2000 ఇస్తా అంటే 10000 అడుగురు. ఇచ్చింది తీసుకొని, తెచ్చింది కూడా తీసుకొని, కీసలో ఏమని ఉంటే చెక్ చేసి అది కూడా తీసుకొని, అందులో గట్టి గుడి కొత్త ఉంటే అది కూడా ఇడిపించుకోరు. మీరు గిన వద్దంటారు అనుకో, మీరు కాంగ్రెస్ వాళ్ళని మిమ్మల్ని కక్ష కట్టి మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ నల్ల కనెక్షన్ కట్ చేస్తాం, మీ ఇల్లు గులగొడతామని బెదిరిస్తాం. కాబట్టి మీరు క్వార్టర్ అయినా హాఫ్ అయినా ఫుల్ అయినా కాటన్ అయినా మీరు తీసుకొని 1000 ఇచ్చినా 5000 ఇచ్చినా 10000 ఇచ్చినా మా అక్క చెల్లెళ్ళను మీరు కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు రొట్టెలు చేసినప్పుడు వస్తే మరి అన్ని అయినాక తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి అప్పటికే సలాకి మాత్రం పొయ్యిలో పెట్టి ఎర్ర కాల్చూరు, రెండు పిల్లల మీద వాతలు పెట్టూరు. ఎందుకంటే ఇన్నాళ్ళు చేసిన మోసానికి అదే మందు వాళ్ళకు. ఒకవేళ ఇచ్చింది కదా అని మీరు గెలిపిస్తారంటే మీరు మళ్ళా పని మీద పోతే 1000 ఇస్తే 10000 వసూలు చేస్తాడు, 10000 ఇస్తే 100000 వసూలు చేస్తాడు, 100000కి ఇచ్చిందంటే మీ దగ్గర 1000000 వసూలు చేస్తారు. అవునా? కాబట్టి ఇచ్చినవి తీసుకొని మంచిగా గుడ్డు కొట్టుని ఈపుకు సున్నం పెట్టుని ఇంట్లో కూసబెట్టుండ్రు టీఆర్ఎస్ వాళ్ళని. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ తీసుకొని ఇక్కడ అస్తం గుర్తుకు ఓటేయండి, వాడు ఓడిపోయి ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చుంటారు, గెలిచి కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటా మీ ఇంట్లో కాడికి వచ్చి మీ కష్టాలలో మీకు తోడుంటారు. నిజాయితీ పరుడైన లక్ష్మణ మీకు అండగా నిలబడతాడు. ఇవాళ బస్ డిపోలు తెచ్చినా, సబ్స్టేషన్లు తెచ్చినా, మీ ఊరికి రోడ్డు తెచ్చినా, మీకు నీళ్లు తెచ్చినా, మీకు ఇళ్ళ పట్టాలు తెచ్చినా, మీకు కరెంటు తెచ్చినా మన లక్ష్మణ్ అనే తెచ్చిండు. మిగిలిన ఏమన్నా ఉంటే కార్పొరేటర్ను గెలిపించుర్రి, గల్లీలో ఈ కేడీ కేసీఆర్ ను, ఢిల్లీలో నరేంద్ర మోడీని ఢీకొట్టి మీకు నిధులు తెచ్చి మీ జవహర్ నగర్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది. జవహర్ నగర్ డంపింగ్ యార్డును మీ శివార్ల అవతలకి తరిమిపించే బాధ్యత నాది. ఢిల్లీలో జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి పంపించే బాధ్యత నాది. మరి ఇవన్నీ చేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ఉంటారా కాంగ్రెస్ పార్టీకి అండగా? వెనకాల గక్కడున్న వాళ్ళు కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. మళ్ళొస్తా గెలిచినాక మేర్ను పెట్టుకొని మళ్ళీ మీతో దావా చేసుకొని కోడి కోసుకొని మంచిగా దావా చేసుకొని పోతాం మీ దగ్గర. ధన్యవాదాలు.